الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما أرسلناك إلا رحمة للعالمين అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం కారుణ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు తాలా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియజేస్తూ ఖురాన్లో సెలవిచ్చిన మాట, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త లోకవాసుల పాలిట మూర్తి భవించిన కారుణ్యంగా చేసి పంపాం. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వతహాగా తన స్వయం గురించి చెప్పిన మాట, ఇన్నమా అన రహ్మతున్ ముహదాద్, నిశ్చయంగా నేను కానుకగా పంపించబడిన కారుణ్యాన్ని అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, మనం మన స్వభావాన్ని గనక మన నైజాన్ని గనక తీసుకున్నట్లయితే మనలో తప్పు చెయ్యని వారు ఎవరుంటారు చెప్పండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, కుల్లు బని ఆదమ ఖతా, ఆదమ్ సంతతికి చెందిన ప్రతి వ్యక్తి వల్ల తప్పు జరుగుతుంది, మరి తప్పు చేసిన వారందరిలో కల్లా పశ్చాత్తాపం చెందిన వారు, మారు మనసు పొందిన వారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనిషి వల్ల తప్పు జరుగుతుంది, కనుక ఈ తప్పుకి అతీతులు ఎవరూ కాదు, గనుక ఈ తప్పుని మన్నించాలి అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిలో కరుణ ఉంటేనే అది సాధ్యం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా తన దాసులు తప్పులు చేసేవారు గనుక తన పేర్లలో మొదట రెండు పేర్లను అల్లాహ్ సుబ్హానహు తాలా పరిచయం చేశాడు. వాటిని గత వారం మీకు తెలియజేశాను, అర్ రహమాన్ అర్ రహీం. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని కూడా మనం అధ్యయనం చేసినట్టయితే, పొరపాటు ఎవరి వల్ల అయితే జరిగిందో, తప్పు ఎవరి వల్ల అయితే జరిగిందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల కరుణతో వ్యవహరించారు గనికే వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షమించారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వల్లదీన ఆమను మాహు అషిద్దావు అలల్ కుఫార్ రుహమాఉ బైనహుం. ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఎవరైతే ఉన్నారో వారు అవిశ్వాసులకు కొరుకుడు పడని వారు, అలాగే పరస్పరం కరుణ హృదయులు. అయితే నేడు మన పరిస్థితి ఎలా ఉందంటే, అవిశ్వాసుల ఎడల, అవిశ్వాస నాయకుల ఎడల, అవిశ్వాస యొక్క సంఘాల ఎడల ఎంతో దయతో కరుణతో సుహృద్భావంతో వ్యవహరించే మనం, కలిమా చదివే ముస్లిముల ఎడల, నమాజు 5 పూట్ల నమాజు చదివే వ్యక్తుల ఎడల మనం కాఠిన్యంగా వ్యవహరిస్తున్నాం, పూర్తిగా ఈ ఆయతుకి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నాం. దానికి కారణం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం మన కళ్ళ ముందర లేకపోవడమే, ఆయన్ను మనం పరిపూర్ణమైన ఆదర్శ మూర్తిగా నమ్మకపోవడమే అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు ఇన్షాల్లా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి ఎడ ఎలాంటి కరుణను చూపారు అన్న యొక్క విషయాన్ని ముక్తసరిగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. నిజంగా చెప్పాలంటే లక్షల కొలది యొక్క పేజీల నుండి సేకరించి వేల కొలది పేజీల్లో సమాచారాన్ని ప్రోగు చూస్తే, ఆ వేల కొలది యొక్క పేజీల్ని చదివి
వెయ్యి పేజీల్లో దాన్ని సమకూర్చగా, ఆ 1000 పేజీల్ని చదివి 100 పేజీల్లో దాన్ని జమ చేయగా, ఆ 100 పేజీల నుండి 1 పేజీలో మాత్రమే ఆయనకు సంబంధించిన సమాచారాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేసిన కనుక ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి జీవితంలో ఆయనలో ఉన్న యొక్క ఆ కారుణ్య గుణాన్ని మాత్రమే తీసుకున్నట్లయితే దాన్ని ప్రసంగించడానికి కొన్ని రోజులు కాదు నెలలు పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతి ప్రవక్తకు ఒక బిరుదు ఉంది. అయితే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ఇచ్చిన బిరుదు రహ్మా, కారుణ్యమన్న బిరుదునే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. కనుక అనేక మంది 124,000 మంది ప్రవక్తల్లో కారుణ్యం అన్న యొక్క బిరుదు పొందిన ఏకైక ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అజ్ఞానుల ఎడల ఎలా వ్యవహరించేవారు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ముందు అజ్ఞాని ఎవరు? మనమందరం అజ్ఞానులమే. ఎంత గొప్ప పండితుడైనా సరే ఒక రంగంలో, ఒక అంగంలో అతను పాండిత్యం కలిగి ఉండొచ్చు, అయితే మరో రంగం అతని కళ్ళ ముందర ఉండదు, పంతో రంగానికి సంబంధించిన సమాచారం అతనికి ఉండదు. కనుక ఖచ్చితంగా ఆ రంగానికి సంబంధించిన తరకు అతను అజ్ఞాని. కనుక ఇక్కడ ఆ విధమైన అజ్ఞానాన్ని నేను పేర్కొనడం లేదు. ఇక్కడ షరియతు పరిభాషలో అజ్ఞాని అనేది ఎవరిని అంటారు అంటే, ఏ యొక్క ధార్మిక సమాచారాన్నైతే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలో, ఆ తప్పనిసరి యొక్క అవగాహన కూడా లేని వ్యక్తిని అజ్ఞాని అని చెప్పడం జరుగుతుంది. కనుక అటువంటి అజ్ఞానుల ఎడల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వ్యవహరించారు అంటే, ముక్తసరిగా 2 సంఘటనలు వివరించే ప్రయత్నం చేశాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ, ఆయన పేరు మావియా బిన్ హకమ్ అస్సులమి. ఆయనకు నమాజు మర్యాదలు తెలియదు, నమాజు కొత్తగా ఇస్లాం స్వీకరించారు, నమాజ్ చదువుతున్నారు. ఒక వ్యక్తి తుమ్మాడు, తుమ్మిన తర్వాత తను తనకి బదులుగా ఇర్హముకల్లా అని నమాజులోనే చెప్పేశాడు. అది విన్న సహాబా సైగలు చేయనారంభించాడు. అలా అలా సైగలు చేయడం, ఉరిమి ఉరిమి చూడడం గమనించిన ఆయన వారిని ఉద్దేశించి, మీ తల్లులు మిమ్మల్ని పోగొట్టుకోగాక మీరు ఎందుకు నా వైపు ఇలా ఉరుమిరుమి చూస్తారని నమాజులోనే ఆయన మాట్లాడేశారు కూడా. అయితే నమాజు తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫవల్లాహి మా కహరని వలా ధరబని వలా శతమని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను గద్దించలేదు, నన్ను కొట్టనూ లేదు, నన్ను తిట్టనూ లేదు, ప్రేమగా దగ్గరికి పిలిచి ఇలా అన్నారు, ఇన్న హాదిహి సలా లా యస్లుహు ఫీహా మిన్ కలామిన్ నాస్, ఇది నమాజు, నమాజులో ప్రజల యొక్క ఈ మాట మంతి అనేది ఇది ఎంత మాత్రం సభ్యం కాదు, ఇలాంటివి నమాజులో మీరు చెయ్యకూడదు, ఈ నమాజులో అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి, అల్లాహ్ ఘనతను కొనియాడాలి, ఖురాను మాత్రమే చదవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ సంఘటన ద్వారా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన లాంటి యొక్క ఉపాధ్యాయుణ్ణి, ఆయన లాంటి యొక్క శిక్షకుణ్ణి నేను నా జీవితంలో చూడలేదు అని సహాబీ స్వయంగా కితాబు ఇచ్చారు. అలాగే జాబిర్ రజియల్లాహు తాలా, జాబిర్ మీన్ అబ్దుల్లా రజియల్లాహు తాలాను సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇబ్న తాబ్ అనే ఒక ఖర్జూర రకం ఉంది, ఆ ఖర్జూర యొక్క చెట్టుకి చెందిన కొమ్మ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల్లో ఉండగా ఆయన మస్జిద్లో ప్రవేశించారు. మస్జిద్లో ఖిబ్లా వైపున ఎవరో ఉమ్మేసి ఉన్నారు గోడ మీద. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి ఉమ్మేసి ఉన్న ఎండిపోయిన ఆ యొక్క మరకను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీకి శుభ్రపరచడమే కాకుండా, ఆ తర్వాత అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి, మీరు ఎవరు అల్లాహ్ వారిని నిలదీయాలని ఇష్టపడతారు, అయ్యుకుం యుహిబ్బు అన్ యురిదల్లాహు అను అని మాటి మాటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించగా సహాబాలు అన్నారు, మాలో ఎవరు అల్లాహ్ మమ్మల్ని నిలదీయాలని మేము కోరుకోము అనగా, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వెళ్ళి ఓ సువాసనను పట్టుకురండి అంటే, ఓ యువకుడు వెళ్ళి సువాసన పట్టుకురాగా అదే యొక్క మట్టకు తగిలించి ఆ చోట ప్రవక్త సలేసం సువాసనను పూశారు. కనుక జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అను చెబుతున్నారు, ఈ కారణంగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ క్రియ కారణంగానే మీరు మస్జిద్లలో సువాసన యొక్క ధూపాన్ని మీరు ఇస్తున్నారు అని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అనుహు సెలవిచ్చారు. కనుక ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వ్యవహరించారు అంటే ఆయనలో ఉన్న కారుణ్య కారణంగానే ఇలా వ్యవహరించారనేది మనం గమనించాలి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
పొరపాటు చేసిన వారితో తెలియని వాళ్ళతో ఇలా వివరించారు. తెలిసి తప్పు చేసిన నేరస్తులతో ఆయన ఎలా కరుణను కనబర్చారన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ తేడాను గమనించాలి. తెలియకుండా తప్పు చేసిన వాడు అజ్ఞాని అవుతాడు, అయితే తెలిసి తప్పు చేసిన వాడు నేరస్తుడు అవుతాడు, పాపిష్టి అవుతాడు. కనుక హాతిబ్ బిన్ అబీ బల్తా ఒక సహాబీ, బద్రీ సహాబీ, మక్కా విజయం కోసం యుద్ధ సన్నాహాలు జరుగుతున్నప్పుడు ఆ యుద్ధ సన్నాహాల గురించి రహస్యాన్ని తెలియజేస్తూ ఒక స్త్రీ చేత ఆ సమాచారాన్ని మక్కా వాసుల వరకు చేరవేసే ప్రయత్నం, అలాంటి ఒక రాజ ద్రోహానికి పాల్పడిన వ్యక్తి ఎవరంటే హాతిబ్ బిన్ అబీ బల్తా. అది తెలుసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని కైవసం చేసుకున్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వద్దకు వచ్చి అంటున్నారు, యా హాతిబ్ మా హాదా, ఓ హాతిబ్ ఏం చేసావు నువ్వు అంటే, అప్పుడు హాతిబ్ రజియల్లాహు తాలా అను అంటున్నారు, యా రసూలల్లాహ్ నా విషయంలో మీరు త్వరపడకండి, నేను నా బంధువులేడాల నా యొక్క భార్య పిల్లలైన ప్రేమ కారణంగానే ఇలా చేశాను, రేపు నేను చేసిన ఈ సహాయానికి యుద్ధం జరిగితే నా పిల్లను వారు కాపాడుతారన్న ఉద్దేశమే తప్ప నేను మిమ్మల్ని వ్యతిరేకించాలని నేను చెయ్యలేదు, ధర్మం నుండి నేను భ్రష్టుండవ్వాలన్న ఉద్దేశంతో ఇలా చెయ్యలేదు, అలాగే ఇస్లాం స్వీకరించిన తర్వాత కుఫ్రు తాలూకు పాత వాసన నాలో ఉన్నాయి కనుక నేను అలా చెయ్యలేదు, నిజంగా ఇది నా యొక్క కుటుంబ సభ్యుల యొక్క శ్రేయం కొరిని ఇలా చేశాను అని చెబితే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లఖద్ సదఖకుం, తను నిజం చెబుతున్నాడు. అక్కడే ఉమ్మన్న ఉమర్ రజల్లాహు తనడు గారు, యా రసూలుల్లాహ్ నన్ను వదలండి, ఇతని మొండి నుంచి వేరు పరిచేశాను, ఇతను కపటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమంటున్నావు, తను బద్రి, బద్రు యుద్ధంలో తను పాల్గొన్నాడు, బద్రు యుద్ధంలో పాల్గొన్న వ్యక్తుల గురించి అల్లాహకు బాగా తెలుసు, వారు ఏం చేస్తారు కూడా అల్లాహకు తెలుసు, కనుక అల్లాహ్ వారిని ఉద్దేశించి చెప్పాడు, ఏ అమలు మా శీతం ఫకద్ గఫర్తులకుం, మీరు నచ్చింది చేయండి, మీ పాపాలను నేను మన్నించేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ న్యాయం ఏమంటుందంటే వ్యక్తి ముస్లిమా ముస్లిమేతరుడా అనేది కాదు, న్యాయం ఏమంటుందంటే దేశద్రోహానికి పాల్పడ్డాడు, రాజద్రోహానికి పాల్పడ్డాడు, ఒక సైన్య రహస్యాన్ని అతను వేరే వాళ్లకు చేరవేసే ప్రయత్నం చేశాడు, అలాంటి యొక్క వ్యక్తికి ప్రపంచపు అన్ని న్యాయస్థానాలు ఇచ్చే తీర్పు మరణదండన. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబీయాడ కరుణ చూపారు. కనుక న్యాయం అనేది గొప్పదే, అయితే కారుణ్యం అనేది దానికన్నా మహా గొప్పది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ని చదవడం అనేది చాలా ఇష్టం ఉండేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అయితే ఒక సహాబీ, ఆయన పేరు అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు, గొప్ప ధర్మపరాయణులు, ఒక రాత్రిలోనే ఖురాన్ పూర్తి చేసేవారు. ఆయన ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, కమ్ అక్రా ఉల్ ఖురాన్, ఎన్ని రోజులు లేని ఖురాన్ పూర్తి చెయ్యాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు ఒక నెలలో ఆ ఖురాన్ను పూర్తి చేయన్నారు. ఆయన యువకుడు, బాగా బలం మీద ఉన్నాడు. ఆయన లేను దానికన్నా తక్కువ దినాలు నేను పూర్తి చేయగలను అంటే 20 రోజుల్లో పూర్తి చేయమన్నారు. లేదు దానికన్నా ఎక్కువ శక్తి నాకు ఉంది అంటే 15 రోజుల్లో పూర్తి చేయమన్నారు. దానికన్నా ఎక్కువ శక్తి నాకు ఉంది అంటే 10 రోజుల్లో దాన్ని పూర్తి చేయన్నారు. లేదు దానికన్నా ఎక్కువ శక్తి నాకు ఉంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 5 రోజుల్లో దాన్ని పూర్తి చేయన్నారు. ఆ తర్వాత స్వయంగా సహాబీ అంటున్నారు, ఫమా రహసరి, ఆ తర్వాత నాకు వెసులుబాటుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, అతని పట్ల ఆయనకు కరుణ ఉంది కనుకే, ఆయన ఇబ్బంది పడతాడు కనుకే అని అది ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ చదవడం అంటే ఎంతో ప్రేమ. అలాగే నమాజ్ విషయంలో మనం తీసుకున్నట్లయితే, జుఇలత్ ఖుర్రతు ఐనీ ఫిస్సలా, నా యొక్క కంటి చలువ నమాజులో ఉంచబడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలు సందర్భాల్లో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. రాత్రంతా నిలబడి 2 రకాతుల్లో ప్రవక్త సత్యం గడిపిన సందర్భాలు కూడా మనందరికీ తెలిసినవే. అంతగా నమాజ్ని ఇష్టపడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను సందర్భంలో తరావేలు అందరికీ జమాత్తో పాటు నమాజ్ చదివించారు. ఒకరోజు చదివించారు, 2 రోజులు చదివించారు. ఇక దండోపదండాలుగా సహాబాలు రావడం మొదలెట్టేసరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రానేలేదు. అలా ఫజర్ నమాజ్ అయిపోయింది. ఫజర్ నమాజ్కి వచ్చిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ ఆసక్తిని చూసి రేపెక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ నమాజ్ని విధి చేసేసే మీరు ఇబ్బందులు పాలవుతారన్న యొక్క భయంతో నేను రాలేదు అని ఆ కరుణ చూపి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ హాజరు కాలేదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
పిల్లల ఎడల ఏ విధమంటే కరుణను కనబరిచేవారంటే నమాజు సుదీర్ఘంగా చెయ్యాలనే కోరిక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉండేది. అయితే వెనకాల నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చిన్న పిల్లలు ఏడ్చే శబ్దం వచ్చేసరికి, అరే ఆ పిల్లల తల్లి ఎంత తల్లడిల్లుతుందో, మమత ఎంత కొట్టుకుంటూ ఉంటుందో అన్న ఉద్దేశంతో సుదీర్ఘంగా నమాజు చెయ్యాలన్న కోరిక బలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉన్నా దాన్ని విరమించుకొని నమాజుని ముక్తసరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముగించేసేవారు. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాథల ఎడల చూపిన కారుణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనాథలను ఎంతో ఆదరించేవారు, ప్రేమగా తల నిమిరేవారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనంతరం కూడా వారి పోషణ చూడబడాలి, వారిని పోషించగలగాలి, కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, అన వ కాఫిలుల్ యతీమి ఫిల్ జన్నతిక హాతైన్, నేను మరియు ఒక అనాథ పోషణ భారాన్ని భరించే వ్యక్తి స్వర్గములో ఇలా దగ్గర దగ్గరగా ఉంటాము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనాథల పట్ల ఉన్న కరుణను ఆయన వ్యక్తపరిచారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరుపేదల పట్ల చూపిన కరుణను మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక బృందం వచ్చింది. వారు ఆకలితో ఎంతగా అలమటించారు అంటే వారి కడుపులు అలాగే వీపులు ఒక్కటైపోయాయి. వారి ఆ స్థితిని చూసి చలించిపోయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాన్ని ప్రోత్సహించారు దాన ధర్మాలు చెయ్యాలని. అలా ఒక సహాబీ ఓ బస్తా నిండా ధాన్యాన్ని తీసుకురాగా ఆయన్ను చూసి చాలామంది ధాన్యాన్ని బట్టల్ని తీసుకొచ్చారు. చూస్తుండగానే అక్కడ ఒకవైపు ధాన్యపు యొక్క రాశి మరోవైపు బట్టల రాశి ఏర్పడింది. అది వారికి పంచుతూ ప్రవక్త సలసం ఎంత సంబరపడిపోతున్నారంటే దేదీప్యమానంగా ఆయన ముఖం అనేది వెలిగిపోతుంది అని ఈ కథను తెలియజేసిన సహాబీ చెబుతున్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కార్మికుడిలా చూపిన కరుణను మనం తీసుకున్నట్లయితే ఓ కార్మిక సోదరుడు ఓ సహాబీ మాజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు యొక్క వెనకాల నమాజ్ చదవడానికి ఆయన నిలబడ్డారు. అయితే మాజ్ బిన్ జబల్ రజియల్లాహు తలను సూరే బకరా ఆలిమ్రాన్ లాంటి పెద్ద పెద్ద సూరాలు ఆయన చదివేవారు, కనుక నమాజ్ వదిలేసి సొంతంగా నమాజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అది తెలుసుకున్న ప్రవక్త సలేసం చాలామంది అతన్ని కపటి అన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కార్మిక సోదరుని సమర్థిస్తూ మాజ్ బిన్ జబల్ రజను ఉపదేశిస్తున్నారు, అఫత్తాను అంత, ఓ మాజ్ బిన్ జబల్ ఏమిటి ప్రజలు నమాజ్ని అసహించుకునేలా నువ్వు చేస్తావా, కనుక వారి యొక్క వారిని దృష్టిలో పెట్టుకో, నీ వెనకాల నమాజ్ చదివే వారిలో వృద్ధులు కూడా ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు, రోగులు కూడా ఉంటారు, వారిని దృష్టి పెట్టుకొని నువ్వు నమాజ్ చదివించు అని హితవు పలికారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసుల ఎడల సేవకుల ఎడల చూపిన కరుణను మనం తీసుకున్నట్లయితే ఈరోజు ఎలాగైతే మాదక ద్రవ్యాలు ఆయుధాలు అమ్ముడుపోతున్నాయో అదే స్థాయిలో మనుషులు కూడా అమ్ముడుపోతున్నాయి ఈ రోజుకి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల ఎలాంటి కరుణ చూపారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇఖ్వానుకుమ్ జఅలహుమల్లాహు తహత ఐదీకుమ్ ఫమన్ కాన అఖూహు తహత యదిహ్ ఫల్యుత్ఇమ్హు మిమ్మా యాకులు వల్యుల్బిస్హు మిమ్మా యల్బిసు వలా తుకల్లిఫుహుమ్ మా యగ్లిబుహుమ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వీరు మీ సోదరులు, అల్లాహ్ వీరిని మీ అధీనంలో ఇచ్చారు, కనుక ఎవరి సోదరుని ఎవరి అధీనంలో అయితే అల్లాహ్ ఇచ్చి ఉన్నారో వారు తిన్నదే వారికి తినిపించాలి, వారు తొడిగినదే వారికి తొడిపించాలి, అలాగే వారి తాహతుకు మించిన పనిని వారి మీద వేయకూడదు, ఒకవేళ వేసినా ఆ పనిని పూర్తి చేసే విషయంలో వారిని సహకరించాలి అని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవీయడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, లా యకూలన్న అహదుకుమ్ అబది వ అమతి కుల్లుకుమ్ అబీదుల్లాహ్, ఏ యొక్క బానిసనను ఏ వ్యక్తిని మీరు ఇతను నా బానిసరాలని చెప్పకండి, మీరందరూ అల్లాహ్ యొక్క దాసులే, స్త్రీలందరూ అల్లాహ్ యొక్క దాసురాళ్లే, కనుక ఒకవేళ చెప్పాలి అంటే గులామీ అనండి, జార్రతి అనండి, అంటే నా సేవకురాలు, నా సేవకుడని మీరు చెప్పండి అని ప్రవక్త సలసం ఆ పదాన్ని కూడా ప్రవక్త సలసం మార్చారు. అలాగే ప్రవక్త సలసం వారు అంతటితో ఆగలేదేమన్నారు, మన్ లతమ మమ్లూకహు మన్ లతమ మమ్లూకహు వదరబహు ఫకఫారతుహు అన్ యుతిక, ఎవరైతే తన సేవకుణ్ణి కొడతాడో
దాని పరిహారం ఏమిటంటే అతనికి స్వేచ్ఛను ప్రసాదించాలి అని ప్రవక్త సలసం అంతటి కరుణను కనబర్చి బానిస వ్యవస్థనే కూకటి వేళ్లతో ప్రవక్త సలసం పెకలించి వేశారు. ఏ వ్యవస్థనైతే పెకలించే నిమిత్తం అబ్రహం లింకం అనేది ఎంతో కృషి చేశారో అయినా అతని కృషి అనేది పూర్తిగా సఫలీకృతం కాలేదు. ఆ వ్యవస్థను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం 1437 సంవత్సరాల క్రితమే పూర్తిగా నిలవరించారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం స్త్రీల ఎడల కూడా కరుణను కనబర్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం చెప్పిన మాట ఖైరుకుమ్ లి అహ్లి వ అన ఖైరుకుమ్ లి అహ్లి, మీరు ఉత్తములు ఎవరంటే వారి స్త్రీల పట్ల ఎవరైతే ఉత్తమంగా వ్యవహరిస్తున్నారో వారే ఉత్తములు, నేను నా ఇంటి స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఓ సందర్భంలో ఆయిషా రజియల్లాహు అన్హా కాస్త స్వరం పెంచి మాట్లాడుతుండగా విన్నారు నాన్నగారు అబూబకర్ రజియల్లాహు తలను, వచ్చి దండించడానికి కొట్టడానికి ఎగబడ్డారు. అయితే ప్రవక్త సలసం అడ్డుపడి అబూబకర్ రజియల్లాహుతను వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో పరిహాసమాడుతూ, చూసావా నీ తండ్రి వారి నుండి నేను నిన్ను ఎలా కాపాడాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం సెలవిచ్చారు. కొన్నాళ్ళ తర్వాత అబూబకర్ గారు వచ్చారు. వస్తే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం మరియు విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు కలుగొల్పుగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, ఎలాగైతే మీ యుద్ధంలో నేను భాగస్థుండయ్యాను ఇప్పుడు మీ సంధిలో కూడా నన్ను భాగస్థుని చెయ్యండి అని అలా వారి సంతోషంలో ఆయన పాలు పంచుకున్నారు. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వితంతువులేడ చూపిన యొక్క కారుణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారు అన్నారు, అస్సాయి అలల్ అర్మలతి వల్ మిస్కీని కల్ ముజాహిది ఫీ సబీలిల్లా, ఎవరైతే ఒక వితంతు ఒక పోషణ బాధ్యతను తీసుకుంటున్నాడో అతను ధర్మ యొక్క మార్గంలో ఎప్పుడు యుద్ధం చేసే యోధుడితో సమానం, అల్లాహ్ కోసం ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తితో సమానం, అల్లాహ్ కోసం ఎప్పుడు అతను ఉపాసాలు ఉండే వ్యక్తితో సమానమైన గొప్ప స్థానాన్ని అతనికి ప్రసాదించారు. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం అనారోగ్య స్థితిలో చూపిన కారుణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఉమ్మే అలా అని ఒక సహాబియా ఉండేది, ఆవిడ అనారోగ్య బారిన పడింది, రోగ బారిన పడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఆవిడను సందర్శించి పరామర్శించు చెప్పిన మాట, అబ్షిరియా ఉమ్మ అలా, ఓ ఉమ్మ అలా నీకు నేను శుభవార్త ఇస్తున్నాను, ఎందుకంటే ఒక ముస్లిం యొక్క రోగం ఏదైతే ఉందో ఆ రోగము ద్వారా జ్వరం కానీ ఏదైనా సరే దాని ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని పాపాలని కడిగేస్తాడు. ఎలాగైతే నిప్పు బంగారం మరియు వెండి తాలూకు తుప్పుని వదలగడుతుందని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం మరణించే సమయంలో చూపించిన కరుణను మనం తీసుకుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లక్కినూ మౌతాకుం లా ఇలాహ ఇల్లల్లాహ్, మీ యొక్క వ్యక్తులు ఎవరు ఆప్తులు మరణ యొక్క ఘడియల వరకు సమీపించి ఉన్నట్లయితే వారికి లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే పలుకులు మీరు చెప్పించే ప్రయత్నం చెయ్యండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే ఆ సమయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పేశారంటే దఖలల్ జన్నా, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం చూపిన కరుణను తీసుకుంటే ఎవరైతే మరణించిన వ్యక్తి యొక్క జనాజా లో పాల్గొంటాడో అతనికి ఒక ఖైరాత్ పుణ్యం దొరుకుతుంది, ఎవరైతే సమాధి చేసేంత వరకు ఉంటాడో అతనికి రెండు ఖైరాత్ల పుణ్యం దొరుకుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారు సెలవిచ్చారు. అలాగే మరణానంతరం ఆ వ్యక్తి ఇంటి వారి గురించి కరుణ చూపుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, ఇస్నౌలి ఆలి జాఫర్ తామ లి ఆలి జాఫర్ తామ, వీరికి చాలా బాధాకరమైన స్థితి ఎదురై ఉంది కనుక మీరు వీరి కోసం వండి వీరికి పెట్టండి, వీరి కోసం ఆహారాన్ని తయారు చేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారు అన్నారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అంతటి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ బాధపడుతూ రోధిస్తూ ఉన్న యొక్క ఆ వంశం అక్కడే వెళ్ళి ఇంకా ఆరగించి రావాలని వారు విందులు ఇవ్వాలని ఈ ఎదురు చూపు ఉంటుందే తప్ప తన కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని లేదంటే ఆ సమయంలో వారికి వండుకునే ధ్యాస కూడా ఉండదు ఆ వంట చేసి పెట్టాలనే యొక్క ఈ ఆలోచన దాదాపు ముస్లింలలో మనకు కనబడడం లేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు యొక్క ప్రవచనాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం యూదుల పట్ల చూపిన యొక్క కరుణను మనం తీసుకున్నట్లయితే యూదులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం చాలా కఠినులు. యూదులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారి వద్దకు వచ్చి కావాలని వారేంజ అస్సాము అలైకుమ్ అనేవారు, మీకు చావు మూడు గాక, దీని అర్థం అస్సాము అస్సలాము అలైకుమ్ అర్థం అస్సాము అలైకుమ్. అది విన్న ఆయిషా రజియల్లాహు తఅలా అన్హా పౌరుషం పొంగిపొర్లేది కనుక ఆవిడ కూడా ప్రతిగా
నీకు చావు మూడుగాక అని చెప్పేసింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇక్కడ మీరు చూడాల్సింది, చూపించాల్సిన ప్రతిచర్య ఇది కాదు. వారు ఏ చెడునైతే చేశారో ఆ చెడునే మీరు చూపించడం కాదు, మీరు కరుణను కనపరచాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు తాకీదు చేశారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్రైస్తవుల ఎడల చూపిన కరుణను తీసుకుంటే, ఒక బృందం వచ్చింది మదీనాకి, మదీనాకు వచ్చిన ఆ బృందాన్ని మస్జిద్ నబీలో వసింపజేయడమే కాకుండా వాళ్ళు ప్రార్థనలు చేసుకునే వెసులుబాటును కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కల్పించారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ఎడల చూపించిన కరుణను మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకే ఒక వాక్యాన్ని మీరు గనక అంగీకరించినట్లయితే అరబ్ అజం ఎన్నైతే ఉన్నాయి దేశాలైతే అన్ని మీ వశమవుతాయి. ఆ ఒక్క యొక్క వాక్యం లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాగే విగ్రహారాధకుల ఎడల కూడా ప్రవక్త సల్లల్లాహు చూపిన కరుణను మనం తీసుకున్నట్లయితే, అబూబకర్ అజన్ గారి యొక్క కుమార్తె అస్మా బిన్ అబీబకర్ ఆమె తల్లి వచ్చింది ఆమె చూడడానికి. అయితే తల్లి ఇస్లాం స్వీకరించలేదు. అప్పుడు అస్మా బింత్ అబీబకర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి, నా తల్లి వచ్చింది అవిశ్వాసురాలు, మరి నేను సఫరీలు చెయ్యవచ్చా అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్న నామ్ సిలీహా, అవును ఆమెతో పాటు నీ యొక్క బంధం యొక్క రక్త సంబంధం ఏదైతే ఉందో ఆ రక్త సంబంధం హక్కును నువ్వు నెరవేర్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కరుణ ప్రళయ దినాన మనం తీసుకున్నట్లయితే చాలా ఉన్నాయైతే, ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, ప్రతి ప్రవక్త ఒక దువా ఇవ్వబడింది, నాకు ఒక దువా ఇవ్వబడింది, అందరు ప్రవక్తలు ఈ ప్రపంచంలోనే వారికి ఇవ్వబడిన దువా చేసేశారు, నేను నా దువాను ఎత్తిపెట్టాను, ఎవరి కోసం, నా ఉమ్మత్ కోసం, నేను ప్రళయ దినాన వారి కోసం సిఫారసు చేశాను. తర్వాత వేరే ఉల్లేఖన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, షిఫా అతి లి అహ్లిల్ కబాయిరి మిన్ ఉమ్మతి, నా సిఫారసు ఎవరి కోసం అంటే నా సముదాయానికి చెందిన ఘోర పాపాలు చేసిన వారి కోసం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అభిమాన సోదరులారా, అంతిమంగా ఒక మాట చెప్పిన మాటను ముగిస్తున్నాను. అదేమిటంటే, ఇంతగా కరుణ చూపిన కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాకిండ ప్రవక్తగా చిత్రీకరించే యొక్క కుయుక్తులు కుట్రలు జరుగుతున్నాయి, జరగనివ్వండి. అయితే ఆయన జీవితంలో యుద్ధాలు జరిగాయనేది వాస్తవం. ఆ యుద్ధాల్లో అనేది దాదాపు 1,284 మంది ఇరువైపులా మరణించారు. కనుక ప్రశ్నించే ఒక వ్యక్తి ప్రశ్నించవచ్చు, ఎన్ని యుద్ధాలు జరిగాయి కదా, ఇంతమంది మరణించారు కదా, అయితే ఎన్ని యుద్ధాలు జరిగాయనేది మనకు తెలుసా అంటే, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు స్వతహాగా పాల్గొన్న యుద్ధాలు 27, 38 యొక్క మామూలు యొక్క సైన్య చర్యలు అనేవి 38 జరిగాయి. అలాగే 63 గొప్ప సంగ్రామాలు లాంటివి 63 జరిగాయి. అంటే దాదాపు 120కి పైగా జరిగిన యుద్ధాల్లో, 120కి పైగా జరిగిన యుద్ధాల్లో కేవలం 1,284 మంది మాత్రమే మరణించారు. అయితే ప్రతిగా మొత్తం అరబ్ ప్రాంతం అనేది ఒక సత్సమాజంగా రూపాంతరం చెందింది, ఎవరికి ఎవరి ఎడల భయం లేని పరిస్థితి అనేది అల్హమ్దులిల్లాహ్ ఏర్పడింది. అయితే దీన్ని కనుక మనం శాతాన్ని బట్టి తీసుకున్నట్లయితే, ముస్లింలు మరణించిన శాతం, పాల్గొన్న వారిలో మరణించిన శాతం, ఇళ్లలో ఉన్నవారు కాదు, మరణించిన వారిలో యుద్ధంలో పాల్గొన్న సైనికుల శాతాన్ని మనం తీసుకున్నట్టే 1% మాత్రమే. అలాగే ముస్లిమేతల్ని మనం తీసుకున్నట్లయితే 1.5 మాత్రమే, 1.5% మాత్రమే ప్రజలు మరణించారు. కనుక ప్రవక్త సలేసం యుద్ధ మైదానం చూపిన కరుణాన్ని తీసుకున్నట్లయితే, స్త్రీలను మీరు హతమార్చకూడదు, పిల్లలను మీరు హతమార్చకూడదు, వృద్ధులను మీరు హతమార్చకూడదు, ఇళ్లలో ఉన్నవారిని మీరు హతమార్చకూడదు, మస్జిదులలో లేదంటే మందిరాలలో చర్చిలో ఉన్నవారి జోలికి మీరు వెళ్ళకూడదు, పంటలు మీరు పాడు చేయకూడదు, చెట్లను మీరు నరకకూడదు, ఈ యొక్క కరుణతో కూడుకున్న యొక్క ఈ మాటలు ఏవైనా చరిత్రలో మొదటిసారి ప్రవక్త సల్లల్లాహు శాసనంగా చేసి ప్రవక్త సల్లల్లాహు ఆదేశాలు జారీ చేశారు. దీనికి భిన్నంగా నేడు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న యుద్ధాల్లో అన్ని యుద్ధాల్ని కలుపుకుని మనం తీసుకున్న, జరుగుతున్న యుద్ధాల్ని కాదు గతించిపోయిన యుద్ధాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎంతమంది యోధులు పాల్గొన్నారంటే 15,60,000,000 మంది యోధులు సైనికులు ఈ యుద్ధాల్లో పాల్గొన్నారు. 15,60,000,000 మంది యోధులు ఈ యుద్ధాల్లో పాల్గొన్నారు. ఎంతమంది మరణించారు అంటే 54,80,000,000 మంది మరణించారు. అంటే శాతాన్ని మనం తీసుకున్నట్లయితే 100% కాదు, 351%, అది మూడింతలకు పైగా మనుషులు మరణించారు. అయినా శాంతి స్థాపించబడిందా, సత్సమాజం ఉనికిలో వచ్చిందా, రాలేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య ప్రవక్త, కారుణ్య నేత, కారుణ్య అధినేత అనడంలో ఎటువంటి సందేహం
లేదు. కనుక అభిమాన సోదరులారా, ఏ ధర్మం అయితే జంతువులేటా కరుణ చూపమంటుందో, ఏ ధర్మం అయితే ఏ ప్రవక్త అయితే ఒక కుక్క దాహంతో ఉన్న ఒక కుక్కను నీళ్లు తాపిన కారణంగా స్వర్గం లభిస్తుంది అని చెప్పారో, ఏ ప్రవక్త అయితే మీరు ఖర్జూర ముక్కను దానం చేస్తే నరకం నుండి మిమ్మల్ని కాపాడుకోవచ్చు అన్నారో, అలాంటి ప్రవక్త కాఠిన్య ప్రవక్త కాగలరా? ఎంత మాత్రం కాదు. అలాంటి ధర్మం కాఠిన్య ధర్మం కాగలదా? ఎంత మాత్రం కాదు. అలాంటి ప్రభు కాఠిన్య ప్రభు కాగలడా? ఎంత మాత్రం కాదు. అలాంటి గ్రంథం కాఠిన్య గ్రంథం కాగలదా అంటే ఎంత మాత్రం కాదు. కనుక ఈ ఉన్న నిజాన్ని, తెలుసుకున్న నిజాన్ని మనం గ్రహించడమే కాకుండా మరిన్ని విషయాల్ని మనం తెలుసుకొని, ఇస్లాం కారుణ్య ధర్మం, అల్లాహ్ కారుణ్య ప్రభు, మొహమ్మద్ కారుణ్య ప్రవక్త, ఖురాన్ కారుణ్య గ్రంథం అన్న యొక్క ఈ సందేశాన్ని ప్రజల వరకు, జనావళి వరకు, ప్రపంచ మానవాళి వరకు మనం చేరవేయాల్సిన యొక్క బాధ్యత ఎంతైనా మనందరి మీద ఉంది. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వద్దికిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీం. الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا ارحم الراحمين عباد الله رحمني ورحمكم الله ان الله يأمر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر واقم الصلاة.